కోహెడ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. కరోనా వచ్చి జనం ఇబ్బంది పడతా ఉంటే ఊర్లలోకి వచ్చినాం, దవాఖానలలో నిలబడ్డాం, మీకు ధైర్యం ఇచ్చినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, 2000 రూపాయలు ఇచ్చినాం, రెమిడిసివిర్ సూదులు లేవంటే తెప్పించి ఈ కోహెడ ఉష్ణాబాధను కాపాడుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏడవైంది కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నారా? అప్పుడు కరోనా అప్పుడు కనబడ్డారా? ఇదే సతీష్ బాబుకు 3 సార్లు కరోనా వచ్చింది, అయినా భయపడలే. ఆయన కరోనా వచ్చినా ప్రజల పక్షాన నిలబడ్డాడు, ప్రజల మధ్య ఉన్నాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వచ్చి మై 6 గ్యారంటీలు అంటారు. కర్ణాటకలకు ఇట్లే చెప్పిండ్రు, కర్ణాటకలో ఒక 6 నెలల కింద ఓట్లైనాయి. ఆడికి పోయిండ్రు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 5 గ్యారంటీలు అని కర్ణాటక అంతా ఊదరగొట్టిండ్రు. పాపం కర్ణాటక ప్రజలు నమ్మిండ్రు. నమ్మిన పాపానికి ఇలా కర్ణాటక ప్రజలు ఏమంటారు తెలుసా? మా పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది, మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మకుండ్రి, మేము ఆగమైపోయినామని ఇలా కర్ణాటక వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మెదక్ జిల్లాలో బార్డర్ మీద కర్ణాటక ఉంటుంది, నారాయణ ఖేడ్కు జహీరాబాద్కు పక్కనే కర్ణాటక ఉంటుంది. నేను మొన్న ఒక ప్రచారానికి న్యాల్కల్ మండలం పోయినా, ఆవల్కేల్ మల్లేశం అని ఒక రైతు వచ్చాడు. ఒక నిమిషం మాట్లాడటానికి మైక్ అడుక్కున్నాడు, ఆయనకు తెలుగు వచ్చు, కర్ణాటక రైతు. మైక్ పట్టుకొని ఏమన్నాడంటే అందరికీ చెప్పిండు ఆడ మీటింగ్లో, మా దగ్గర ఇంతకుముందు బీజేపీ ఉండగా 7-8 గంటల కరెంట్ వస్తుండే, కాంగ్రెస్ వాడు గెలవంగానే పొద్దున్న దాకా గంట, పొద్దుకి 3 గంటలు వస్తుందట, 4 గంటల కరెంట్ వస్తుందట. ఆ 4 గంటలకు 20-30 సార్లు కరెంటు ట్రిప్ అవుతుందట. గట్లయితే మన కోయడలో ఒక ఎకరం బారుతుందా? ఒక్క ఎకరం అన్న పంట పండుతుందా? ఈ కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలివాయా? ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే యాదుకుందా? ఆ రోజు ఈ ప్రాంతంలో 8 గంటల కరెంట్ వచ్చింది, పొద్దుందాకా 1-2 గంటలు, పొద్దుకి 3-4 గంటలు వస్తుండే. దొంగరాత్రి కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండే. పాట వచ్చింది, అప్పుడు పాటలు పాడుకున్నారు, ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేనెగుసం ఎట్లా చేస్తురా అని పాటలు వచ్చినాయి, యాదుకుందా? కాంగ్రెస్ జమానాల పాటలు వచ్చినాయా లేవా? కానీ అలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వస్తుంది, వస్తుందా లేదా? పొద్దుందాకా బావి కాడ మంచిగా మోటార్లు కాలకుండా కరెంట్ వస్తుందా లేదా? ట్రాన్స్ఫార్మర్లు మున్పట్లెక్క కాల్తలేవు కదా? మరి ఇంత మంచిగా కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా మళ్ళా మనం ఈ కాంగ్రెస్ వాళ్ళ దిక్కు చూస్తే రిస్కుల పడమా? మనం కూడా ఆయంత కర్ణాటక లెక్క ఆగమైతే ఎట్లా? కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఆగమైపోయింది, మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏ 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు వాడుతుందట. వాడుతుందా? మరి ఆయన ఎగుసం తెలుసా తెలియదో నాకైతే తెలియదు. ఆయన ఏమంటే 10 HP మోటార్ వాడట. కోయడలు ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నా? అదే ఒక్కలకన్నా మరి ఎవడు కొనియాల 10 HP? మరి అంటే ఎంత అవగాహన లేకుండా, అసలు హార్స్ పవర్ అంటే అర్థం తెలియనోడు ఇలా పిసిసి అధ్యక్షుడై కూర్చున్నాడు. ఇలా తెలంగాణలో ఎవరన్నా బావి కాడ అయితే 3 HP ఉంటుంది అంతే కదా. మరి ఇక 10 HP అంటే ఏం చెప్పాలి? 3 గంటల కరెంట్ వస్తే ఎగుసం నడుస్తుందా? ఇప్పుడిప్పుడే జర్ర కుదుటబడ్డాం. ఇంత కరెంటు మంచిగా వచ్చి, టైం మీద ఎరువులు వచ్చి, రైతు బంధు పైసలు వచ్చి, పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి చివరి గంజ దాకా కేసీఆర్ కొంటే జర్ర ఇప్పుడిప్పుడు రైతు మంచిగా అవుతుండ లేదా? మళ్ళా గిట్ట కాంగ్రెస్ వాళ్ళు నమ్మినామనుకో ఆ కైలాసంలో పెద్దపాం మింగినట్టు డామ్ అంటది. మరి ఆగమైపోతాం మళ్ళా. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు, మరి మళ్ళా కూడా ఇప్పుడు 6 గ్యారంటీలని మోపోయారు, చేస్తారా వీళ్ళు? 6 గ్యారంటీల మాట దేవుడెరుగు, కానీ 6 నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ కాదా? చేస్తారా వీళ్ళు? రూ వెనకటో సామెత ఉండేది, గతి లేని సంసారం నడపచ్చాడే కానీ సుతులేని సంసారం నడపదట. అవునా? ఈ కాంగ్రెస్ వాళ్ళది సుతులేని సంసారం. నీ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చి, నేను కూడా ముఖ్యమంత్రిని 20 మందికి పైసలు పంచుతున్నాను, 20 మంది ఎమ్మెల్యేలకు పైసలు పంచుతున్నట్టే నేను కూడా సీఎంఏ అంటాడు. ఎంతమంది సీఎంలే? ఇలా స్థుతి ఉంటుందా ఈ కాంగ్రెస్లా? వీళ్ళు తనక సస్తారు ఆయనతో జనం ఆగమైపోతాం మనం. అందువల్ల ఈ స్థుతి లేని కాంగ్రెస్ని నమ్మితే మనం ఆగమైపోతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవాళ ఒక్క నిమిషమే,
ఈరోజు దయచేసి ఒక విషయం చర్చ పెట్టాలి కార్యకర్తలు రాంగా చూసిన అవే పెద్ద పెద్ద అవి వేసిండు పోస్టర్లు వేసిండు మీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వినండి వాళ్ళకంటే మన మేనిఫెస్టో 100 వాళ్ళు నయం వాళ్ళ దాంట్లో లేని కూడా ఎన్నో మన మేనిఫెస్టోలో ఉన్నాయి నేను అసలు వాళ్ళ దాంట్లో ఉన్నాయేందో వాళ్ళ దానికంటే మనది ఎట్లా మంచికనో చెప్తా ఈ విషయం మీరు ఇంటింటికి పోయి మెల్లగా 10 నిమిషాలు సందాయించాలి ఆగమాగం జల్ది చెప్పొద్దు ఆ ఇంట్లోకి పోయి అందరితో మాట్లాడాలి రైతుకి ఎట్లా మేలైతది పింఛన్ ఎట్లా మేలైతది కళ్యాణ లక్ష్మి ఎట్లా వచ్చింది కరెంట్